పదవులు గానే వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురావు వాళ్ళకి ఎలాంటి ఆదాయాన్ని తెచ్చుపెట్టావు ఈ ఎన్నికలు ఈ ప్రాంత ప్రజల మేలు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను నమ్ముకున్న ఈ కార్యకర్తల కోసం తను తన జీవితంలో చాలా ముఖ్యమైన సమయాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి ముందుకొచ్చింది అందుకే మిత్రులారా ఇయాల ఎర్రబల్లి దయాకరరావు పాపం బండింది ఇన్నాళ్ళు చేసిన మోసాలకు ఇయాల ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు దయాకరరావు అనేటోడు నమ్మక ద్రోహి మిత్ర ద్రోహి నమ్మించి మోసం చేయడంలో దయాకరరావును మించినోడు లేడు మాకందరికీ తెలుసు నేను జైలుకి వెళ్ళడానికి దయాకరరావు ద్రోహం చేసిండు శత్రులతో చేతులు కలిపిండు కుట్ర చేసిండు నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబల్లి దయాకరరావే కారణం ఇయాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇయాల తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకరరావు కుట్రలే కారణం ఆ రోజు శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి తెలుగుదేశాన్ని దెబ్బతీసిండు అందుకే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను పిలుపునిస్తున్నా మీరందరూ కలిసి రండి ఎర్రబల్లి దయాకరరావును బంధపెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఏ బాబు ఏయ్ 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 ఆపండి అంటే పిచ్చిలేసిందా ఏం తల తిరుగుతుందా చెప్తాడు ఉండండి ఈరోజు మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంతానికి పట్టిన శని ఎర్రబల్లి దయాకరరావు ఇవాళ దయాకరరావును ఓడించాలంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి మనమందరం కష్టపడాలి నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నేను మాట ఇస్తున్నా మీ మీద కేసు పెట్టినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని సతాయించాలనుకుంటే నేనుంటా మీకు అండగా మీకోసం కూతబెట్టి దూరంలో ఉంటా ఎవరు భయపడాల్సిన పని లేదు ఎవరు ఎదరాల్సిన పని లేదు ఎవరు బెదరాల్సిన పని లేదు డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటినీ డిసెంబర్ 9 నాడే ఒక్క కలం పోటుతోని తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దయాకరరావు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో కార్యకర్తల మీద బిడ్డ ఇంతకింత మూల్యం నువ్వు చెల్లించాల్సి వస్తుంది అక్రమ కేసులతో లేకపోతే లాలూచీలతో వెన్నుపోట్లతో గెలవాలనుకుంటున్నవేమో నీ వెన్నుపోట్లు సాగవు నీ కుట్రలు కుతంత్రాలు సాగవు నువ్వు కాదు నీ దొర ఎవడైతే ఉన్నాడో ఆ దొరను కూడా ఈ పాలకుర్తి ప్రజలు బొందబెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను